నమస్తే, వెల్కమ్ టు నవయవరాయ్ ఛానల్. దిస్ ఇస్ మారుతి నందన్. వరిలో మొదటి స్ప్రే ఏది చేసుకోవాలి అనేటువంటి ప్రశ్నకి చక్కని పరిష్కారాన్ని చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. నాకున్నటువంటి అనుభవం దృష్ట్యా నేను గతంలో రైతులకు సజెస్ట్ చేసినటువంటి ది బెస్ట్ కాంబినేషన్ మీకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. గతంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొగ్గిపురుగు సమస్య అనేది తీవ్ర స్థాయిలో ఉంది. మనం నాటు వేసిన తర్వాత 10 రోజులకే ఈ మొగ్గిపురుగు సంబంధించినటువంటి లక్షణాలను మనం వరి పంటలో గమనించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఇక్కడ 2 రకాలైనటువంటి యాజమాన్య చర్యలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పచ్చు. ఒకటి, మనం సాయిల్ అప్లికేషన్లో మంచి గంట గుళికలను చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ గంట గుళికలు చెందిన తర్వాత కూడా పొలాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే, ఒకవేళ మళ్ళీ కనుక ఆ లక్షణాలను కనుక గమనించినట్లయితే వెంటనే మనం 20 నుంచి 30 రోజుల్లో మొదటి స్ప్రేకు వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక్కడ మా ఏరియాలో చూసినట్లయితే ఎంత మంచి గుళికలు చల్లినప్పటికీ కూడా 25 నుంచి 35 రోజుల లోపల ఈ మొగ్గిపురుగు అనేది మళ్ళీ అటాక్ అవ్వడం జరుగుతుంది. గత పేన యాసంగి సీజన్ ఏదైతే మనం ఎంత తీవ్ర ఇబ్బంది అయ్యామో సేమ్ కూడా ఇప్పుడు ఈ యాసంగి కూడా మనం సేమ్ మొగ్గిపురుగు సమస్య అనేది తీవ్ర స్థాయిలో విజృంభించడం జరుగుతుంది. సో దానికి మీరు మొదటి స్ప్రేగా ఒక చక్కని పరిష్కారాన్ని చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ గత అనుభవంలో ది బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అదే స్ప్రే చేసుకోండి. లేని పరిస్థితుల్లో నేను చెప్పినటువంటి కాంబినేషన్లో మీరు పిచికారి చేసుకున్నట్లయితే ఈ మొగ్గిపురుగును 10 నుంచి 15 రోజుల వరకు కూడా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఒక మంచి న్యూట్రియంట్ని, అలాగే మనకు యాసంగిలో జింక్ లోపం అనేది ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి, అలాగే బెస్ట్ ఫంగిసైడ్, ఈ రెండు కాంబినేషన్ ఉన్నటువంటి ఒక 3 ప్రొడక్ట్స్ని మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో నాకు నచ్చిన కాంబినేషన్ చూసినట్లయితే ఇక్కడ 1 ధనక కంపెనీకి చెందిన కెల్డన్ 50 SP, 2 BSF కంపెనీకి చెందిన పాలిరా, 3 ఏరిస్ కంపెనీకి సంబంధించినటువంటి అగ్రో మినిమాక్స్. ఈ 3 కాంబినేషన్ కూడా నా తరపు నుంచి ఫస్ట్ స్ప్రేగా రైతులకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో బ్రీఫ్గా మనం చూసినట్లయితే ఈ కాటా ఫైటోక్లోరైడ్ టెక్నికల్ కలిగినటువంటి మందు, ఈ ధనుకకు సంబంధించినటువంటి కెల్డన్ 50 SP అనేది, ఈ టెక్నికల్ కలిగినటువంటి మందులు చాలా కంపెనీల్లో ఉన్నాయి. సో మీరు అందులో ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఎంచుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ మెటీరామ్ అనేది ఓన్లీ మన పాలిరామ్, ఓన్లీ BSF కంపెనీలో ఉండడం జరిగింది. ఇది మనకు 2 రకాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. ఒకటి ఫంగిసైడ్ గాను, ఇంకోటి న్యూట్రియంట్ గాను, లైక్ జింక్ అనేది 14% ఇందులో ఉండడం జరుగుతుంది. సో మనకి యాసంగిలో నార్మల్గా ఈ జింకు లోప సమస్య అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇది దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. అలాగే అగ్రోమినిమాక్స్, సూక్ష్మధాతు లోపాలు ఏర్పడకుండా దాన్ని సవరించడానికి ఒక చక్కని పరిష్కారంగా ఈ అగ్రోమినిమాక్స్ ఉపయోగపడుతుంది కాబట్టి, ఇటు సూక్ష్మ పోషక లోపంగా, అలాగే మెయిన్ ధాతు లోపమైనటువంటి జింక్ లోప నివారణగా, అలాగే ఇటు ఫంగిసైడ్ గాను, ఇటు మొగ్గిపురుగును నివారించడానికి ఈ కాటా ఫైటోక్లోరైడ్ టెక్నికల్ కలిగినటువంటి మందు, ఈ 3 కాంబినేషన్ ఉన్నటువంటి ఒక బెస్ట్ కాంబినేషన్ మీకు ఇందులో వివరించడం జరిగింది. మనకు ఈ కాటా ఫైటోక్లోరైడ్ టెక్నికల్ కలిగినటువంటి కెల్డన్ 50 SP అనేది మనం ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ధర మార్కెట్లో 1 కేజీ ధర 1500 రూపాయలుగా ఉండడం జరిగింది. అలాగే ఈ మెటీరామ్ టెక్నికల్ కలిగినటువంటి BSF, ఈ పాలిరామ్ అనేది మనం ఎకరానికి 400 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 400 గ్రాములు కలిగినటువంటి ప్యాకెట్ ధర మనకు మార్కెట్లో 450 రూపాయలుగా ఉండడం జరిగింది. అలాగే అగ్రోమిన్ మ్యాక్స్, ఇది 500 గ్రామ్స్ సంబంధించింది, ఇది ఏరియస్ కంపెనీ సంబంధించింది, ఇది మనకు 300 రూపాయలుగా ఉండడం జరిగింది. అంటే ఒక ఎకరానికి అయ్యేటువంటి ఖర్చు దాదాపుగా అరౌండ్ 1400 to 1500 అనేది అవ్వడం జరుగుతుంది. చాలామంది రైతులు ఇక్కడ క్లోరోతోని, లాంబ్డాతోని కూడా పంటను తక్కువ ఖర్చులో కూడా మొగ్గిపురుగును నివారించడం జరిగింది. కాబట్టి ఇది ఏంటంటే లాంగ్ లాస్టింగ్, అంటే ఇప్పుడు మనకు ఒక దాదాపుగా ఒక 15 రోజుల వరకు కూడా ఇది మొగ్గిపురుగు అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. లాంబ్డా అయితే 1 వారం నుంచి 10 రోజుల వరకు, అంటే మళ్ళీ తిరిగి స్ప్రే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతులకు, తక్కువ ఖర్చులో మనకు స్ప్రే అయిపోవాలన్నటువంటి రైతుల వాళ్ళైతే లాంబ్డా 20 లీటర్ల నీటికి 65 నుంచి 70 పోసి పంటను ఎల్లదీసినటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి మీ అనుభవం చాలా గొప్పది అన్నిటికంటే. సో మీ అనుభవంలో ది బెస్ట్
అనిపించిన మందును మీరు స్ప్రే చేయండి. లేని ఆప్షన్లో మీరు నేను చెప్పినటువంటి కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మీరు బెస్ట్ రిజల్ట్ పొందడానికి అవకాశం ఉంది. మీ అనుభవంలో మీకు బెస్ట్ అనిపించినటువంటి కాంబినేషన్ ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అది మిగతా రైతులకి రెఫరెన్స్ లాగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నా అనుభవం దృష్ట్యా నేను రైతులకు ది బెస్ట్ కాంబినేషన్గా దీన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియో అందించాలని నేను అనుకుంటున్నాను. మీరు ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇదే మొదటిసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. మీకు బెస్ట్ వీడియోస్ నేను ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.